నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, టీపీసీసీ ప్రెసిడెంట్. ఎదురులేని ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొట్టిన జనగామ ముత్యమే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, కావాలని దుష్ప్రచారం చేసినా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగిపోతున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై స్పెషల్ స్టోరీ. కరెంట్ మోటార్లు కాలిపోతున్నాయా ఇప్పుడు? మీ ఓటు బలం కరెంటు మోటార్లు కాలిపోకుండా మంచిగా నిండు కరెంట్ తెచ్చుకున్నది. మీరు వేసే ఓటు బలం ట్రాన్స్ఫార్మర్ పేలిపోక నిండే కరెంట్ వచ్చింది. మీరు వేసే ఓటు బలం గర్భిణీ స్త్రీలకు రూపాయి ఖర్చు లేకుండా దావకాణాల్లో మంచిగా ఫ్రీ సుఖ ప్రవేశమై ఉల్టా 12-13 వేల రూపాయలు వస్తున్నాయి. మీ ఓటు బలం ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నారు. మీ ఓటు బలం 1,000-2,000 రూపాయలు చేసుకున్నది. మీ ఓటు బలం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరికే వరకు 3,000 రూపాయలు పాకెట్ మనీ కింద ఇప్పుడు బాధార్త నిర్ణయం తీసుకున్నారు. ఈ గాంచి ఇస్తారు. మీ ఓటు బలం ఇలా చేప పిల్లలు మెచ్చకాల చేప పిల్లలు వచ్చినాయి. మీ ఓటు బలం ఎదిగిన ఆడబిడ్డలకు పెళ్లిలకు పైసలు వస్తున్నాయి. ఇలా మీ ఓటు బలం చెల్లెలు రాకడ తీసి చెల్లకల్లో పోసి కట్టెలు బలోపేతం చేసుకున్నది. ఇలా రాబోయే రోజులలో ముఖ్యమంత్రి ఎవరుంటే ఇవన్నీ కొనసాగుతాయో ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఏ ముఖ్యమంత్రి ఇవన్నీ నడుస్తారు మళ్ళా ఏ గుర్తుకయ్యారా? ఇవన్నీ మోటార్లు పెట్టింది 14 లక్షలయ్యా. మరి బుద్ధి ఉన్నట్ట లేనట్ట ఇట్టలా దయ్యా. ఈ రైతులు ఎండిపోవాల్సిందేనా? మన నెలలు పెట్టిన పొలాలన్నీ ఆరిపోవాల్సిందేనా? కరెంట్ ఇస్తుంటే కరెంట్ ఇయ్యొద్దని ఇలా చేస్తుండ్రా? రైతుల రుణమాఫీలు 17,500 కోట్లు చేసినాం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేసిందా? నాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత చేయలే, తమిళనాడు రాష్ట్రంలో కూడా 17,500 కోట్లు చేయలే. అప్పులు తీరినాయా? ఇక కావా రైతులకు? అయితే మళ్ళీ రైతులు అప్పుడు వారు కాకూడదని పెట్టుబడి కొరకు ఎకరాన్ని 8,000 రూపాయలు ఇస్తుంటే కోర్టుకు పోతారు పెద్ద మనుషులు.